హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ హీరో, గాడ్ ఆఫ్ మాసెస్ అండ్ క్లాసెస్, నటసింహ నందమూరి బాలకృష్ణ భగవంత్ కేసరి 11వ రోజులోకి అడుగు పెట్టింది. ఇక్కడ 11 రోజుల కలెక్షన్లు ఎంత ఉంటాయంటే మేము 125 కోట్లు అని చెప్తున్నాము. దీనికి ఏమైనా బేస్ ఉందా అంటే అనిల్ రావిపూడి కానీ ఎవరైనా సరే మీటింగ్లో ఏం చెప్తున్నారంటే మేము ఊహించిన దానికంటే 3 రెట్లు ఎక్కువ వచ్చింది అని చెప్తున్నారు. సపోజ్ 65 కోట్ల బిజినెస్ జరిగిందని అంటూ ఉన్నారు. అంటే 65 x 3 వేయండి, ఇప్పటికి ఎంత వచ్చినట్టు? దాదాపుగా 190 కోట్లు వచ్చినట్టు. అయితే మేము అందరిలాగా 190 కోట్లు 200 కోట్లు అని చెప్పట్లేదు. ఎందుకంటే ఇవి రియల్ కలెక్షన్స్ కాబట్టి మా అంచనా ప్రకారం దాదాపు 11 రోజులకి, అంటే ఆదివారం సండే కూడా కలుపుకొని వీకెండ్ కాబట్టి, మేము అంచనా వేసి చెప్తుంది 125 కోట్లు అని. ఇది కేవలం మా అంచనాలు మాత్రమే, ఎక్కడ అఫీషియల్గా అనౌన్స్మెంట్ లేదు, పోస్టర్స్ కూడా లేవు. అయితే త్వరలోనే పోస్టర్ వస్తుందని ఆశిస్తున్నాం. అంటే రాబో రోజుల్లో 150 కోట్లు 200 కోట్ల క్లబ్లో చేరటం ఖాయం. ఎందుకంటే ఈ సినిమాకి లాంగ్ రన్ ఉంది, ఫ్యామిలీలని మొత్తం ఆకట్టుకున్న సినిమా. ఇటువంటి సినిమా నభూతో నా భవిష్యత్, ఇంతవరకు తెలుగు సినీ చరిత్రలో ఇటువంటి అద్భుతమైన సినిమా రాలేదు అని నొక్కి వక్కాణిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా అటు ప్రేక్షకులు కానీ ఇటు ఫ్యాన్స్ కానీ అద్భుతమైన రెస్పాన్స్ చూపిస్తూ ఉన్నారు. అదేవిధంగా థియేటర్స్ దగ్గర మనం ఆ సందడి చూడొచ్చు. ప్రతి చోట హౌస్ఫుల్ కలెక్షన్స్, ఏబిసిడి సెంటర్స్, ఎక్కడైనా ఎనీటైమ్ ఎనీవేర్. ఒక బుక్ మైషోలోనే 1 మిలియన్కు పైగా టికెట్లు బుక్ అయినాయి. ఇక 10వ రోజు కూడా దాదాపు 52 వేలకు పైగా టికెట్లు బుక్ అయినాయనే వార్త బయటికి రాగానే ఒక్కసారి ట్రేడ్ ఆశ్చర్యపోతుంది, ఏమిటి ఇంత స్ట్రాంగ్ హోల్డింగ్ పెర్ఫార్మెన్స్ అని. అలా ఉంటుంది నటసింహ నందమూరి బాలకృష్ణ వన్స్ హీ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్స్ అన్నది. చరిత్ర క్రియేట్ చేయాలన్నా, చరిత్ర తిరిగి రాయాలన్నా నటసింహ నందమూరి బాలకృష్ణ బ్రాండ్ అంబాసిడర్ అని మరొకసారి భగవంత్ కేసరి సినిమా ప్రూవ్ చేసింది. ఇదే స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ హోల్డింగ్ కంటిన్యూ చేస్తూ బాక్సాఫీస్ బోనాంజాగా మారిన భగవంత్ కేసరి రాబో రోజుల్లో మరిన్ని అద్భుతమైన రికార్డ్స్ క్రియేట్ చేయడం 100% పక్కా.